పాకిస్తాన్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో T20 మ్యాచ్ లో ఓ ఫన్నీ సీన్ కనిపించింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ లో 6 ఓవర్ వేసేందుకు మహమ్మద్ వసీం జూనియర్ రంగంలోకి దిగాడు. వెస్టిండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ ఓవర్ 5 బంతికి భారీ సిక్సర్ బాదాడు. బంతి వెళ్లి స్టేడియం పైకప్పుపై పడింది. కింగ్ 20 బంతుల్లో 43 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత బంతికే మహమ్మద్ వసీం జూనియర్ సత్తా చాటాడు. అతని అద్భుతమైన బంతుల్లో కింగ్ బౌల్డ్ అయ్యాడు. భారీ సిక్సర్ కొట్టిన తర్వాత బంతికే క్లీన్ బౌల్డ్ ఇవ్వడంతో బౌలర్ ఆనందానికి హద్దులేవు. కింగ్ తన ఇన్నింగ్స్ లో 43 పరుగులు చేశాడు. అదే సమయంలో వసీం జూనియర్ ఈ మ్యాచ్ లో 44 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ 2 బంతుల కథకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.